మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి ఆశయాలను సాధిస్తారని ఆయన కొడుకు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ అన్నారు. కపిలేశ్వరపురం గ్రామం సచివాలయం వద్ద మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రోజుల ఎన్డీఏ కూటమి పాలనలో అమలు చేసిన హామీలపై ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ శాఖా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే వేగుళ్ల పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 3000గా ఉన్న సామాజిక పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చారని, మెగా డిఎస్సి అమలు, వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ వంటి 5 నిర్ణయాలపై ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే వేగుళ్ల పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన బుడమేరు వాగు ఉగ్ర రూపంతో ముంచెత్తిన విజయవాడ వరద ప్రాంతాలను 10 రోజుల పాటు స్వయంగా సీఎం చంద్రబాబు పర్యటించి సహాయ సహకారాలు అందించారని ఎమ్మెల్యే కొనియాడారు. తన తండ్రి దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆశయాలు నెరవేరుస్తాను అని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండలం పరిధిలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. తర్వాత ఇక్కడ మనకి ఎవరైతే ఇంకా మనం కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో, సగంలో ఉన్న వాళ్ళు ఉన్నారో కానీ అది మొదలుపెట్టి కొంత డబ్బులు తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా మీరు కట్టుకుంటే ఎటువంటి పెండింగ్ లేదు. ఖచ్చితంగా పేమెంట్ అంతా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తే 180,000 కొడుకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ సమనీయంగా మనం చేస్తూ ఉన్నాము. మరి పేదవారంలో ఏ పార్టీ ఇచ్చినా ఏ గవర్నమెంట్ ఇచ్చినా మరి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కలని నిజం చేసుకున్న ఆలోచనతో ఉంటారు. దాన్ని మరి అధికారులు ఉన్న నాయకులు అనగదొక్కితే మాత్రం మరి మొన్న జరిగినటువంటి తిరుగుబాటు వస్తే తప్ప వేరే రాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 5 సంవత్సరాలు అని ఆయన చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చూస్తే 1వ సంవత్సరం అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, కానీ ఏ ఒక్క యువకుడికి కూడా జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పి గత 4 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడలేని పరిస్థితి. అమరావతి రాజధాని కాదని కొన్నిసార్లు అంటాం, లేకపోతే 3 రాజధానులు తీసుకొస్తామని మాట్లాడడం, లేకపోతే మళ్ళీ అది కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని దాని గురించి మాట్లాడలేని పరిస్థితి.